నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అతను రహస్య గూఢచారి, అంతేకాదు అండర్ కవర్ ఆపరేషన్లకు ఆయన పెట్టింది పేరు. నార్త్ ఈస్ట్ ఉగ్రవాదులే కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఆయన పేరు వింటే చాలు గడగడ వణికిపోతుంది. మొన్నటికి మొన్న ఇరు దేశాల మధ్య జరగాల్సిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశం రద్దు కావడానికి కూడా ఈ భయమే కారణం. ఇంతకీ ఆ రహస్య గూఢచారి ఎవరు? ఆయనంటే పాకిస్తాన్కు ఎందుకంత వణుకు? ఇంతకీ దేశం కోసం ఆయన ఏం చేశారు? ఇదే ఇవాళ స్పెషల్ ఫోకస్. ఎవరికైనా సరే నేషన్ ఫస్ట్, దేశ రక్షణకు సంబంధించిన అన్ని పనులను చట్టం పరిధిలో చేయడం కష్టం. ఒక్కోసారి అండర్ కవర్ ఆపరేషన్లు అవసరమవుతాయి. శత్రుదేశాల కుట్రలను ముందే పసిగట్టాలి, వెంటనే కౌంటర్ ఆపరేషన్లను మొదలు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే ఎంటర్ అవుతాడు సూపర్ హీరో జేమ్స్ బాండ్ 007. ఇది సినిమా స్టోరీ కాదు, మనకు ఓ జేమ్స్ బాండ్ ఉన్నాడు. ఇంతకీ ఆయనెవరో మీరే చూడండి. భారత్ ఓ సాఫ్ట్ కంట్రీ, ఇది జస్ట్ మొన్నటి వరకు వరల్డ్లోని చాలా దేశాలకున్న భావన. ఇక భారత్కు శత్రుదేశం ఏది అంటే టక్కున వచ్చే సమాధానం పాకిస్తాన్. అవును, పాకిస్తాన్ మన దేశంతో ఇప్పటికే 4 యుద్ధాలు చేసింది, 4 సార్లు చావు దెబ్బలు తిన్నది. అంతేకాదు, 1971లోనైతే ఏకంగా తూర్పు పాకిస్తాన్ను సైతం కోల్పోయింది. ఇక ఇండియాను డైరెక్ట్గా యుద్ధంలో గెలవలేమని గ్రహించిన పాక్ పాలకులు దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని మొదలుపెట్టింది. మన దేశం కూడా పాక్ టెర్రర్ నెట్వర్క్ను ధ్వంసం చేసే గురుతర బాధ్యతను ఓ ఏబుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కు అప్పగించింది. ఆ ఆఫీసర్ పేరే అజిత్ దోవల్. అజిత్ దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు, ఎన్ఎస్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన జీవితం మొత్తం జేమ్స్ బాండ్ సినిమాను తలపిస్తుంది. ధోవల్ 1945 ఉత్తరాఖండ్లో జన్మించారు. 1968లో కేరళ కేడర్ కింద ఐసిఎస్కు డోవల్ ఎంపికయ్యారు. దేశ రక్షణ కోసం ఆయన ప్రాణాలకు తెగించి పనిచేశారు. కేవలం సైనికులకు మాత్రమే దక్కే కీర్తిచక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్ అధికారి ఆయన. '80వ దశకం దేశంలో పాక్ ఉగ్రవాదం పేటరేగిపోతున్న రోజులు. కాశ్మీర్ వేర్పాటువాదులు, పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదం, నార్త్ ఈస్ట్లో దేశ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ఈ దశలో ఉగ్రవాద మోకల వెన్ను విరిచే బాధ్యతలను అజిత్ దోవల్ అందుకున్నారు. 1980లో ఈశాన్య భారతంలోని మిజోరంలో మిజే నేషనల్ ఫ్రంట్ అధినేత లాల్ డెంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రకు తెరలేపారు. ఏకంగా మిజోరంను ప్రత్యేక దేశంగా చేయాలనే డిమాండ్తో నార్త్ ఈస్ట్లో విధ్వంస కార్యకలాపాలను మొదలుపెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన అజిత్ దోవల్ తనదైన శైలిలో సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. లాల్ డెంగా అనుచరులను లొంగదీసుకుని వారి చేతనే లాల్ డెంగాపై తిరుగుబాటు చేయించారు. దీంతో అంతవరకు ప్రత్యేక దేశం కావాలంటూ బీరాలు పలికిన లాల్ డెంగా తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు తలగ్గాల్సి వచ్చింది. ఈ శాంతి చర్చలతో మిజోరంలో మళ్ళీ శాంతి నెలకొంది. '1984 పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. స్వర్ణ దేవాలయాన్నే తమ అధీనంలోనికి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఈ సమయంలో ఉగ్రవాదులను దేవాలయం నుంచి ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ బ్లూ స్టార్ను ప్రారంభించింది. ఇక రహస్య గూఢాచారి దోవల్ రంగంలోకి దిగారు. ఓ రిక్షావాలా అవతారం ఎత్తారు. దేవాలయంలోకి వెళ్ళి పాకిస్తాన్ ఏజెంట్ను అంటూ ఖలిస్తాన్తో కలిసిపోయారు. తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా దాడులు చేయాలి అన్న పూర్తి సమాచారాన్ని భారత సైన్యానికి పంపించారు. ఈ ఆపరేషన్లో దేవాలయానికి ఎక్కువ నష్టం కలగకుండా ఖలిస్తాన్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేసేలా వ్యూహాన్ని రూపొందించి ఆపరేషన్ పూర్తి చేయించారు. కాశ్మీర్ ఉగ్రమూకల ఆట కట్టించాలి, అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలి, ఎన్నికల్ని నిర్వహించాలి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. కేంద్రం ఇచ్చిన టాస్క్ను అజిత్ దోవల్ చాలా సీక్రెట్గా పూర్తి చేసి ఔరా అనిపించారు. అంతేకాదు తనదైన స్టైల్లో కౌంటర్ ఆపరేషన్లు నిర్వహించారు, పాకిస్తాన్ గూఢచారుల కళ్లల్లో కారం కొట్టించారు. పంతొమ్మిది వందల 1980-90 దశకాల్లో కాశ్మీర్ పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అప్పటికే చాలా హిందూ కుటుంబాలు కాశ్మీర్ లోయను వదిలి మొదట శ్రీనగర్, ఆ తర్వాత జమ్మూ వచ్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో, పోలీసుల్లో ఉగ్రవాదులకు సమాచారం చేరవేసేవారే ఎక్కువగా ఉండే రోజులు. కేంద్రంలోని ప్రభుత్వాలు కూడా ప్రతి 6 నెలలకొకసారి రాష్ట్రపతి పాలనను పొడిగించుకుంటూ పోతున్నాయి. పీవీ ప్రభుత్వం కల్లోలిత కాశ్మీర్లో ఎన్నికలను జరిపించేందుకు సంకల్పించింది. ఎన్నికల ముందు కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చేసే బాధ్యతలను రహస్య గూఢాచారి అజిత్ దోవల్కు అప్పగించింది. శ్రీనగర్లో మకాం వేసిన ఆయన తన వేషం మార్చేశారు. కశ్మీరీ గెటప్లో తీవ్రవాదులతో కలిసిపోయారు. పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల శిబిరాల్లోకి చొచ్చుకుపోయారు. కశ్మీరియత్ను రెచ్చగొట్టారు. పాక్ కుట్రలకు వ్యతిరేకంగా కశ్మీరీల చేత తిరుగుబాటు చేయించారు. 1996లో కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సానుకూల వాతావరణం సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. అటు వాజ్పేయి హయాంలో 1999లో తాలిబాన్ టెర్రరిస్టులు నేపాల్లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు తరలించినప్పుడు ప్రయాణికులను రక్షించడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ ఘటన, ప్రయాణికులను విడిపించే టాస్క్ పూర్తి కావడంతో అజిత్ దోవల్ సరికొత్త ఆపరేషన్ కోసం సిద్ధమయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 ఏళ్లు అండర్ కవర్ కాప్గా కాలం గడిపారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి మృత్యువు పొంచి ఉందో తెలియదు, అనుక్షణం దేశ రక్షణే పరమోన్నత లక్ష్యంగా గడిపారు. ఇండియన్ జేమ్స్ బాండ్కి సంబంధించిన మరిన్ని విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. We'll be right back.